హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఏఓసి అంటే ఆర్మీ ఆర్డినెంట్ కాప్స్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ర్యాలీ అయితే మనకి సికింద్రాబాద్లో ఉందన్నమాట అది ఎప్పుడంటే డిసెంబర్ రెండు నుంచి జనవరి పంతొమ్మిది వరకు అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అయితే చాలా డౌట్స్ అయితే ఇంకా చాలామందికి ఉన్నాయి ఈ ర్యాలీ ఎవరి కోసం మరి మేము అందరం వెళ్ళొచ్చా ఎలిజిబుల్లా కాదని చెప్పేసి దాదాపు నాకు ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ వరకు అయితే మెంబర్స్ అడిగారు పర్సనల్గా కూడా చాలామంది అడిగారు సో నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ చెప్పాను కానీ కొన్ని వీడియోస్ ఏం చేస్తున్నట్టే కొంతమందిని మిస్మరేజ్ చేస్తున్నాను అనమాట సో ఈ ర్యాలీకి సంబంధించి కొన్ని అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం సో ఎవరో టెన్షన్ తీసుకోకండి దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని అయితే నేను ఇప్పుడు చెప్తాను సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్నే అఫీషియల్ నోటిఫికేషన్ మీ ముందుకైతే ఇప్పుడు తీసుకొస్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా ప్రతి విషయాన్ని చూడండి అయితేనే మీకు ఈ విషయం అయితే పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మీరు చూసిన తర్వాత కూడా వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఇది మనకి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన అఫీషియల్ న్యూస్ అన్నమాట అంటే అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట సో ఇందులో ఒకసారి డీటెయిల్గా చూసుకున్నట్టయితే మనము దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని అయితే మనం క్లియర్ కట్గా చూసుకున్నట్టయితే ముందుగా మనము ఏ కేటగిరీకి సంబంధించి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయని చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే మనకి క్లర్క్ ఉంది అదేవిధంగా దీంతోపాటు జీడి ఉంది అనమాట దానితో పాటు మనకు మ్యూజిషియన్ అదేవిధంగా స్పోర్ట్స్కు సంబంధించి ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తున్నారు సో దానికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటున్నారన్నమాట అయితే మరి దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి చూసుకున్నట్టయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన కాదన్నమాట ఇది ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ప్రతి ఒక్కరు ఏ స్టేట్ వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయొచ్చు ఎనీ స్టేట్ ఏ స్టేట్ వాళ్ళైనా వచ్చి దీనికి అప్లై చేయొచ్చు అన్నమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీ అయితే ఎవరన్నా అప్లై చేయొచ్చు అంటే ప్రతి ఒక్కరు కాదండి ఇందులో కూడా కొంచెం ఇది ఉందన్నమాట ఎవరైతే ప్రస్తుతం ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్స్ కానీ సో వాళ్ళకి సంబంధించిన రిలేషన్ సర్టిఫికెట్ అంటే రిలేషన్ రిక్రూట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట సో ఎవరైతే మీకు సంబంధించిన బ్రదర్సే కానీ ఆర్మీలో ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయొచ్చు ఇంకోటి ఏంటి అంటే మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు అనమాట అయితే ఆర్మీలో ఎవరైతే రిలేటివ్ రిలేషన్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అంటే మీకు అర్థంగా ఒక్కొక్క విషయం అర్థం చేసుకోండి ఎవరైతే ఆర్మీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళ అన్నలు తమ్ముళ్ళే కాదండి ఆర్మీలో పని చేసినటువంటి మీ ఫాదర్స్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్స్ ఆర్మీలో సర్వీస్ చనిపోయినా కూడా సో మీరు ఎలిజిబులే అన్నమాట సో మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అనమాట ప్రతి ఒక్కరైతే ఈ ర్యాలీకి అయితే వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ ఆ ఆ ర్యాలీకి అయితే మీరు వెళ్ళచ్చు మరి ర్యాలీకి ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పి చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అప్లికేషన్ అంటూ ఏమీ లేదనమాట డైరెక్ట్ మీకు ర్యాలీకి అటెండ్ అయిపోవడమే ఉంటుంది మీరు ఈ ఈ డేట్ మధ్యలో మీకు మీకు ఏ డేట్ నాడైతే ర్యాలీ ఉంటుందో ఐ మీన్ మీరు ఎప్పుడైనా వెళ్ళేసి మీకు అంటే ఒక రోజు ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాలీ ఎప్పుడు డిసెంబర్ రెండో తేదీన నాడితే స్టార్ట్ అవుతుంది కదా అంటే మీరు డిసెంబర్ ఒకటో తేదీన అడితే ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది డిసెంబర్ రెండు నుంచి జనవరి పంతొమ్మిది వరకు ర్యాలీ అయితే ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ రోజులు ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాను అనమాట సో దీనికి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్రతి ఒక్కరు ఎవరైనా రావచ్చు ఇక్కడ మనకు లొకేషన్ వచ్చేసి మనకు తెలంగాణలోని సికింద్రాబాద్ అన్నమాట సికింద్రాబాద్లో ఇంకా మేజర్గా ప్లేస్ కరెక్ట్ ప్లేస్ చూసుకున్నట్టయితే టప్పర్ స్టేడియం అన్నమాట మనకి మేజర్గా ప్లే చూసుకుంటే మనకు తప్పర్ స్టేడియం ఎట్ ఆఫ్ ఏఓసి సెంట్రీ అని చెప్పేసి ఉంది ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ అన్నమాట అయితే ఇది మన సికింద్రాబాద్లోనే ఉంది సికింద్రాబాద్లో మీరు ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ అడ్రస్కి అయితే వెళ్ళిపోవచ్చు మనకు పర్టికులర్ అడ్రస్ అంటే అన్నమాట ఎక్కడ అంటే తప్పర్ స్టేడియం అని చెప్పేసి ఇది సికింద్రాబాద్లోని టప్పర్ స్టేడియం ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఒకటి మర్చిపోకండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కొన్ని విషయాలు అయితే చూసుకుందాం క్లియర్గా ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు మరి ర్యాలీ ఎవరికి అని చెప్పేసి మరొకసారి చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు దిస్ ర్యాలీ విల్ బీ ఫర్ ద సన్స్ ఆఫ్ వార్ విడోస్ ఎక్స్ సర్వీస్మెన్ సర్వీస్మెన్ అండ్ ఓన్ బ్రదర్ ఆఫ్ సర్వింగ్ సర్వీస్మెన్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ ఇంక్లూడింగ్ వార్ ఆఫ్ టెరిటోరియల్ ఆర్మీ పర్సన్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట అంటే ఎవరైతే ఆర్మీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఎవరి ఫాదర్స్ అయితే ఐ మీన్ ఎవరి ఫ్యామిలీ అయితే ఆర్మీలో ఇట్లా డైడ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ అన్నట్టు ఈ ర్యాలీకి రావచ్చు అని చెప్పేసి ఈ కండక్ట్ చేస్తున్నారనమాట ఇందులో ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ ద్వారా కూడా కండక్ట్ చేస్తున్నారు ఒకటి ఇది ఒకటి మీరు మర్చిపోకండి సో ఈ రెండు విధాలుగా ఇక్కడైతే కండక్ట్ చేస్తున్నారు ఇక ఇంకొక డీటెయిల్ చూసుకున్నట్టయితే ముఖ్య విషయాన్ని చూసుకున్నట్టయితే మేజర్గా ఇచ్చిన విషయం ఏంటి అంటే ఇందులో ఇందులో కేవలం ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళకి ఏమని ఇచ్చారు అంటే ట్రేడ్ వైజ్ వేకెన్సీ అని చెప్పేసి ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ ట్వంటీ పర్సెంట్ ఫర్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ విచ్ ఆర్ ఓపెన్ కేటగిరీ ఓన్లీ ఇన్ షోల్జర్ జీడీ అని చెప్పి అంటే మనకి కేవలం జీడీలో మాత్రమే వీళ్ళకి ట్వంటీ పర్సెంట్ కోటా ఉంటుంది అన్నమాట స్పోర్ట్స్ మ్యాన్కి సో ఇదొకటి మీరు గమనించి మీరు అప్లై చేయండి ఎందుకంటే అప్లికేషన్ ఫీ ఏం లేదు అన్ని ఫ్రీనే కాబట్టి డైరెక్ట్ వెళ్ళడమే కాబట్టి మీరు మాక్సిమమ్ మీ దగ్గర ఏ చిన్న సర్టిఫికేట్ ఉన్నా స్పోర్ట్స్కి సంబంధించి మీరు వెళ్ళండి డెఫినెట్లీ ఇక్కడ రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత డే జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి సో మిగతాది ఏంటి అని చెప్పేసి ఆర్మీకి వెళ్ళాలి ఎలా ఉంటుంది ఎలా వెళ్ళాలి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం ఇంతకుముందు ఎన్నో వీడియోలు చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఏజ్ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు క్లార్క్ చూసుకుంటే పద పదిహేడు నుంచి ఇరవై మూడు సంవత్సరాలు అన్నమాట అంటే పదిహేడున్నర అన్నమాట పదిహేడు సంవత్సరాల ఆరు నెలల నుండి ఇరవై మూడు సంవత్సరాల వరకు అదేవిధంగా సోల్జర్ ట్రేడ్మెన్ చూసుకున్నట్టయితే మనకి సోల్జర్ ట్రేడ్మిన్లో మనకి టెన్త్ అండ్ ఎయిత్ స్టాండర్డ్ ఉంటుందన్నమాట టెన్త్ క్లాస్ అదేవిధంగా ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇస్తారు అంటే ఎనిమిదో తరగతి పాస్ అయిన వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇస్తారు ఇందులో ఒక ట్రేడ్ ఉంటుంది ఆ ట్రేడ్కి సంబంధించి ఇస్తారనమాట అది స్వీపర్ దానికి సంబంధించి మాత్రమే ఆ ర్యాలీలో ఆ వేకెన్సీస్ ఉంటే మాత్రమే ఎయిత్ క్లాస్ వాళ్ళకి ఛాన్స్ అయితే ఇస్తారు అయితే ఇక్కడ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఏజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా పదిహేడున్నర నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపతి ఉండాలి ఇక జీడీ గురించి చూసుకున్నట్టయితే మనకి జీడీలో జీడీలో చూసుకుంటే మనకి పదిహేడున్నర నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు మాత్రమే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది సో ఇదొకటి మర్చిపోకండి ఇక క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే మనకి క్లర్కుకు చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఇంటర్ అయితే పాస్ ఉండాలి ఇంటర్లో మనకు ఈచ్ సబ్జెక్టులో యాభై శాతం మార్కులు అయితే ఉండాలి అరవై శాతం మార్కులతో మీరు ప్రతి అంటే మీ మొత్తం మార్కులు చూసుకుంటే మీకు అరవై శాతం మార్కులతో మీరు పాస్ అయ్యి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అయితే మీకు మేజర్గా సబ్జెక్ట్స్ ఉండాల్సింది మ్యాథ్స్ అకౌంట్స్ బుక్స్ అంటే బుక్ కీపింగ్ ఇన్ క్లాస్ ట్వెల్త్ అనమాట అయితే మీకు మ్యాథ్స్ లేదా అకౌంట్స్ ఈ విధంగా ఉంటే మాత్రం మీకు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు మీరు చదివిన సబ్జెక్ట్లో మీరు చదివిన గ్రూప్లో మీకు మ్యాథ్స్ లేదా అకౌంట్స్ ఉండేటట్టు చూసుకోండి మీకు ఈ విధంగా సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అంటే ఎంపీసీ వాళ్ళు అదేవిధంగా సీఈసీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో సైన్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు టె షోల్డర్ ట్రేడ్మెంట్ చూసుకున్నట్టయితే మీకు టెన్త్ పాస్ అదే అదేవిధంగా షోల్డర్ ట్రేడ్మెంట్లో మీకు ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ కూడా ఉంటుంది అది వచ్చేసి మీకు స్వీపర్ అయితే చెప్పడం జరిగింది మీకు ఇక్కడ దానికి ఎయిత్ క్లాస్ పాస్ అన్నమాట వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక జీడీ చూసుకున్నట్టయితే లాస్ట్లో జీడీ ఇవ్వడం జరిగింది షోల్డర్ జీడీ ఇక్కడ చూసుకుంటే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి నలభై ఐదు శాతం మార్కులతో మీకు పాస్ అయితే ఉండాలి ఈ నీట్ సబ్జెక్టులు చూసుకుంటే మీరు ముప్పై మూడు శాతం అయితే పాస్ అయ్యి ఉండాలి అంటే ముప్పై మూడు శాతం అంటే మినిమం క్వాలిఫై అన్నమాట మినిమం క్వాలిఫై అయి ఉండే అదేవిధంగా మీకు మొత్తంగా నలభై ఐదు శాతం మార్కులతో మీరు పాస్ అయ్యి ఉంటే మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్టయితే సో ఫ్రెండ్స్ మీకు కొన్ని సమాచారం అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను కాకపోతే ఎవరైనా ఇంట్రెస్టెడ్గా మీకు ఈ తగినన్ని ఎలిజిబిలిటీ ఉంటే మీ దగ్గర డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు వెళ్ళండి ఒకవేళ మీకు డిస్ట్రిక్ట్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉన్నా కొన్ని నాట్ ఎలిజిబుల్ ఉంటుంది బట్ అయినప్పటికీ మీరు ర్యాలీకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి సో మీకు ఎవరి దగ్గర అయితే ఈ ఎలిజిబిలిటీ ఉంటే వెళ్ళడం అయితే మర్చిపోకండి అయితే మీరు ఏ డేట్ నాడైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ డిసెంబర్ టూ థౌసండ్ నైన్టీన్ తప్పర్ స్టేడియం ఆఫ్ ఏఓసి సెంట్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ టు తప్పర్ స్టేడియం బై ఆరు గంటలకు రెండో తేదీ నాడు అంటే ఉదయం మనకు ప్రొద్దున ఆరు గంటల లోపు రెండో సెకండ్ డిసెంబర్ నాడైతే మీరు ఉండాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఒక్కటి థింక్ చేయండి మనకు ర్యాలీ వచ్చేసి డిసెంబర్ రెండు నుంచి ఉంది కాబట్టి డిసెంబర్ రెండు నుంచి ర్యాలీ ఉంటే మనం డిసెంబర్ రెండుకు ఒక రోజు ముందైతే వెళ్ళాల్సి ఉంటుంది కొంతమంది మిమ్మల్ని మిస్క్రూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు నవంబర్ ఇరవై తొమ్మిదికి వెళ్ళాలి తొక్క అనుకుంటా సో మీకు అలా ఏం లేదు సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మనకు ర్యాలీ ఎప్పుడు ఉంటుందో మనం అప్పుడే ఇవ్వాలి వెళ్ళాల్సి ఉంటుంది మనకి ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేశారు వాళ్ళు డిసెంబర్ రెండు నుంచి అయితే ర్యాలీ ఉంటుంది అని చెప్పేసి మనకు డిసెంబర్ రెండు అంటే మనం డిసెంబర్ రెండు నుంచే మనం ర్యాలీకి వెళ్ళాల్సి ఉంటుంది అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకు ర్యాలీకి మన ఈరోజు ఉంది అంటే మనము ఒకరోజు ముందు వెళ్ళడానికి అయితే ప్రయత్నించే ఒక మంచి పద్ధతి అన్నమాట సో మీరు ఈ డేట్ నాట్ అయితే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి అయితే ఒక ఫస్ట్ టైం అక్కడికి వెళ్తే డెఫినెట్లీ మీకు ఏదైతే నాడు ఏదైతే ఉంటుంది అని చెప్పేసి అర్థమవుతుంది కాకపోతే మనకి ఇప్పుడు నోటిఫికేషన్లో కూడా ఏ ట్రేడ్కి ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు సో దానికి సంబంధించిన తర్వాత ఇంకేమైనా డీటెయిల్గా మెన్షన్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే చేసి అయితే చెప్తాను ఏ ట్రేడ్కి ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఎవరు ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా నేను ట్రేడ్కి అయితే ట్రై చేస్తాను అయితే ఒకవేళ ఈ ర్యాలీకి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు వెళ్ళాల్సిన ఉన్నా మీరు ఈ ఇంకేమన్నా డౌట్స్ మీకు ఏమైనా ఉన్నా కింద కామెంట్స్కి అడగచ్చు ఖచ్చితంగా రిప్లై అయినకైతే ట్రై చేస్తాను సో మొత్తానికి వీడియో ఇదన్నమాట సో మీకు ప్రతి ఒక్క విషయాన్ని అయితే చెప్పాలనుకు చెప్పాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే జై హింద్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్